మూడవ దినమున గలియలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడనను యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం రెండేసి ముడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచిక్రియను చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముచ్చరి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెన్ హూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములు ఉండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరుశ్లేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాలతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చి ఆసక్తి నన్ను భక్షించి వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుని కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపేదేవని ఆయన అడగగా ఏసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదనని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయము నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయంన ఎరుశ్లంలో ఉండగా ఆ పండుగలో అనేకలు ఆయన చేసిన సూచ్యక్రియలను చూచి ఆయన విశ్వాసం విశ్వాసముంచిరి అయితే ఏసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వసం చేసుకొనలేదు ఆయన మనిషిని ఎరిగిన ఎరిగినవాడు కనుక ఎవడునూ మనిషిని కూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు